హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ గురించి అనమాట. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కామన్గా ఉన్న ప్రాబ్లము, బట్ జెంట్స్ దీన్ని అంతగా పట్టించుకోరు, బట్ లేడీస్ మాత్రం దీన్ని ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూస్తారు. దానికి ఇంట్లోనే మనం 3 మెథడ్స్ ఉపయోగించి మనం ఇంట్లోనే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. పార్లర్కి వెళ్ళి రిమూవ్ చేసుకోవడానికి, అంటే కొద్దిమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భయపడుతూ ఉంటారు పార్లర్కి వెళ్తే ఏమన్నా ర్యాషెస్ వస్తాయేమో, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పేసి. అందువలన వాళ్ళకి ఈ 3 మెథడ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలానే ఇంకెవరికన్నా ఈ మెథడ్స్ తెలుసుంటే ఓకే, బట్ తెలియని వాళ్ళు మాత్రం ఇవి చూసి చక్కగా ఫాలో అయిపోండి. నేను ఆ 3 మెథడ్స్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అవి మెల్లమెల్లగా ఫామ్ అయిపోయి బాగా లావుగా అయిపోయి అవి ఒక యాక్నీ ప్రాబ్లం లాగా తయారవుతుంది అనమాట. అది ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోతుంది. కొద్దిమంది ఏమో ఫ్యాట్ లావ్ అయిపోతూ వాళ్ళకి అలా ఫ్యాట్ అయిపోతుంది, కొద్దిమందికి ఏమో ఇవి బాగా వచ్చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా తింటాను బట్ నేను లావ్ అవ్వను, అవి నాకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రూపంలో ఫేస్లో వచ్చేస్తుంది అనమాట ఫ్యాట్ అంతా. అలాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోకపోతే అవి ఇంకా యాక్నీ ప్రాబ్లమ్స్ లాగా తయారైపోతూ ఉంటాయి అనమాట. అందుకని ఇవి రిమూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మంత్లీ వన్స్ పార్లర్కే వెళ్ళి రిమూవ్ చేసుకోవాలి అంటే మనకి చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే 1 మంత్ నుంచి ఉన్నవి ఒకేసారి రిమూవ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందువలన మనము ఇంట్లోనే వీటిని అప్పుడప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అలా రిమూవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది, అలానే మనకి ఇంకా ఫేస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అందువలన మీరు ఈ 3 మెథడ్స్ని ఫాలో అయిపోయి మీ బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని చక్కగా రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరెవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్. కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వలన పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది యాక్టివేట్ చేసుకోవడం వలన నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, మీరు ఏది మిస్ అవ్వరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. నేను ముందుగా ఆయుర్ క్లెన్జింగ్ మిల్క్తో క్లీనప్ చేసుకుంటున్నాను. ఏది చేసుకున్నా కానీ ఫేస్కి ఇది మాత్రం కంపల్సరీ. ఈ స్టెప్ మాత్రం ఫస్ట్ క్లీనప్ చేసుకొని ఏమైనా స్టార్ట్ చేయాలి. దానికోసం నేను కొంచెం ఆ ప్రోడక్ట్ని తీసుకొని కాటన్తో మొత్తం వైప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మెథడ్ అన్నమాట, ఇది స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇది దాదాపుగా అందరు అమ్మాయిలు చేసే పనే, బట్ ఎక్కువ స్క్రబ్ చేయకండి, వీక్లీ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందువలన ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవడానికి ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. దీంతో మనము వీటిని, బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ వచ్చేసి. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇట్లా టర్కీ టవల్ని ఒకటి దగ్గర ఉంచుకోవాలి. దీంతో మనం ఏంటంటే ఏమి స్క్రబ్ చేయకుండా, ఏం చేయకుండా దీంతో మనము రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా హాట్ వాటర్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. హాట్ వాటర్తో ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను నా ఫేస్ని అంతా. హాట్ వాటర్లోకి ఇలాగా ఊదటం వల్ల మనకి ఆ ఆవిరంతా పైకి వచ్చేసి మన ఫేస్కి అంటుతుంది, దాంతో మనకి పోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఫేస్ మీద చేసుకోవటం వల్ల ఫేస్ ఇరిటేట్ అవుతుంది. ఇట్లా పోర్స్ ఓపెన్ అయ్యాక మనం ఈ క్లాత్ని ఫింగర్కి మనం ఇలా రౌండ్ చేసుకొని మనం రబ్ చేసుకోవాలి. మనకి ఏ ప్లేస్లోనైతే ఎక్కువగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో, ఎక్కువ ఎవరికైనా చిన్ మీద ఉంటాయి, అలానే నోస్ మీద ఉంటుంది, నోస్ పక్కన కార్నర్స్లో ఉంటాయన్నమాట. చూడండి, ఇలా డర్ట్ వచ్చేస్తుంది, బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది చూస్తే. ఇట్లా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. పార్లర్స్లో ఏంటంటే వాళ్ళు ఒక టూల్ ఉపయోగిస్తారు, అది మన స్కిన్ని డ్యామేజ్ చేయొచ్చు, కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. అందుకని చెప్పేసి మనం ఇలా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ లేకపోతే వారానికి ఒకసారి కానీ మనం ఇలా చేయడం వల్ల మనం ఇంట్లోనే ఈజీగా వీటిని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీకు కనుక ఎక్కువ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయంటే కనుక అవి అంటే ఫేస్ మొత్తాన్ని స్క్రబ్ చేయకుండా ఆ ప్లేస్ ఎక్కడైతే మీకు ఉన్నాయో ఆ ప్లేస్ని
టార్గెట్ చేసుకొని రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. రోజుకొకసారి రబ్ చేసుకోవడం వల్ల కూడా ఏం కాదు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటేనే రోజూ చేసుకోండి, లేకపోతే వీక్లీ ట్వైస్ సరిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత కూల్ వాటర్ని దగ్గర ఉంచుకున్నాను నేను, ఎందుకంటే ఏదన్నా ఇరిటేట్ అనిపిస్తే మనం వెంటనే దాంతో వాష్ చేసుకోవడానికని నేను ఇది దగ్గర ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వైప్ చేసేసుకొని థర్డ్ మెథడ్ చూపిస్తాను. ఈ థర్డ్ మెథడ్ కోసం ఏంటంటే, మళ్ళీ మనం హాట్ వాటర్ ఉంచుకున్నాం కదా, దాంతో మళ్ళీ ఆవిరి పట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక స్టీమర్ అయినా యూజ్ చేయొచ్చు, అది ఇంకా బాగుంటుంది, అంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుందన్నమాట దాంతో. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా హాట్ వాటర్ తోటి స్టీమ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, అది తీసుకొని దాని వెనకాల 2 లేయర్స్గా ఇట్లా చిన్న రౌండ్ ఉంటుంది, దానివల్ల మన స్కిన్ ఎక్కువ ఇరిటేట్ అవ్వదు, ఎక్కువ మన స్కిన్ డ్యామేజ్ అయ్యేది కూడా ఉండదు. దాంతో మనం ఇలాగా పైకి పుల్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ దీన్ని ఇలా పైకి పుల్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. దాంతో అది ఒక మనం టూల్ లాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది కొంచెం అంటే బయట వాళ్ళు పార్లర్స్లో ఉపయోగించేది షార్ప్గా ఉంటుంది, ఇదంతా షార్ప్గా ఉండదు కాబట్టి మన స్కిన్ ఏమీ డ్యామేజ్ అవ్వదు, దీంతో ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలానే నేను నోస్ పక్కన నాకు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు, అందువలన నేను ఆ ప్లేస్లో ఎక్కువ క్లీన్ చేసుకుంటున్నాను. అట్లానే చిన్ మీద కూడా ఉంటాయి నాకు, అందుకని చిన్ మీద క్లీన్ చేసేసాను. ఎవరికైనా ఈ ప్లేస్లో అంటే నోస్కి కార్నర్ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట, అక్కడ ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిసారి పార్లర్కి వెళ్ళి అలా వాళ్ళు చేసే పద్ధతిలో చేసుకోవాలంటే కూడా మనకి నాకైతే స్కిన్ అనేది చాలా నొప్పేస్తుంది. అందువలన ఇది ఒక మంచి మెథడ్ అని నేను దీన్ని ఫాలో అవుతుంటాను, అది మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ నొప్పిని క్యారీ చేయలేరన్నమాట, అందువలన ఇది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను టోనర్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ టోనర్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ఒకసారి టోనర్ని ట్రై చేయండి. ఇలా ఫేస్ మీద మనం రిమూవ్ చేసుకున్న తర్వాత టోనర్ని అప్లై చేసుకోవడం వల్ల మన పోర్స్ని అది క్లోజ్ చేస్తుంది, మన స్కిన్ని కూడా చాలా ప్రొటెక్టెడ్గా ఉంచుతుందన్నమాట. అందువలన టోనర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. ఇలాంటివి ఏదైనా మనం క్లీన్ చేసుకున్నప్పుడు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు టోనర్ని అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి. చూడండి, నా ఫేస్ అంతా చాలా క్లీన్గా అయిపోయింది. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి ఇంట్లోనే మనం బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.